हाई अंडी वेलकम टू भव्य वीडियो मैं इंट्लोने रुचिगा टमाटो पनीर करी तैयार चेसुकोवडम एलानो चूद्दाम। नेनु टू आनियन्स नी कट चेसुकोनी पेट्टुकुन्नानंडी, अलागे करिवेपाकु कोंचेम पच्चिकोब्बरी पेस्ट, अलागे टमाटोस अंडी, अलागे 200 ग्राम्स पनीर, अलागे रेंडु दाल्चिन चेक्कलु, अलागे रेंडु यालुकलु, अलागे जीरा, अलागे गरम मसाला, रुचि की सरिपड़ा उप्पु, कारम, इवन्नी मन कावाल्सिना इंग्रीडियंट्स। फर्स्ट नेनु ओक बांडी पेट्टुकोनी स्टव ऑन चेसुकोनी आ बांडी हीट अयिन तर्वात अंदुलो ऑयल पोसुकुंटुन्नानंडि। इप्पुडु ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకుంటున్నాను। అలాగే కారం, రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొబ్బరి పేస్ట్, गरम मसाला, अलागे रेंडु दाल्चिन चेक्का, इंका यालुकलु रेंडु ओक्का ट्राई चेसि चूडंडि, चाला टेस्टीगा उंटुंदि। इप्पुडु इंदुलो 200 ग्राम्स पनीर नि वेसेसुकुंटुन्नानंडि। ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు మళ్ళీ ఇంకో బాండి తీసుకొని ఆ బాండి స్టవ్ ఆన్ చేసుకొని ఆ బాండి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలండి। ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మెల్లో షేడ్ లోకి వచ్చిన తర్వాత అందులో నేను పసుపు వేసుకుంటున్నాను। ఇప్పుడు దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇందులో నేను పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నానండి। ఇప్పుడు ఇందులో నేను టమాటో చెప్పుకున్నాం కదండి, టమాటోలని ఆ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నానండి। వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను।
ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టేసుకుని కొంచెం ఉంచేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో నేను కారం వేసుకుంటున్నానండి. అందులోనే గరం మసాలా, ఇప్పుడు దాన్ని వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద క్యాప్ పెట్టుకొని కొంచెం అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము 200 గ్రామ్స్ పన్నీర్ని అంటే మసాలాలు కలిపేసి వేయించుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకొని అందులో ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను పచ్చి పాలు పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ కడాయిలో కొన్ని వాటర్ని పోసుకొని ఆ వాటర్ని కూడా ఈ కర్రీలో పోసేసుకోవాలి. పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే మన టేస్టీ టేస్టీ టమాటో పన్నీర్ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి ఇంతటితో వీడియో అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఓన్లీ నోటిఫికేషన్స్ ఇన్ ఆ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. మా ఛానల్లో ఇంక కాంటెంట్ కనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ని బద్దలు కొట్టేయండి. బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.